Make sure to subscribe. Please thumbs up this video and share with friends right now. ఒక్కరోజు విరామం తర్వాత దేశంలో పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 26.27 పైసలు, లీటర్ డీజిల్ పై 28.30 పైసలు పెంచుతూ శుక్రవారం దేశీయ ఇంధన విక్రయ సంస్థ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 103కు చేరుకుంది. ఇక రాజస్థాన్లో శ్రీనగర్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 109కి చేరటం గమనార్హం. మొత్తం 7 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర 100కు పైగా ఎగబాకింది. ఈ జాబితాలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లద్దాఖ్, కర్ణాటకలు ఉన్నాయి. మే 29 ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 100కు చేరుకుంది. మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర సెంచరీ కొట్టడం అదే మొదటిసారి. ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 103.8గాను, డీజిల్ ధర 95.14గాను ఉంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 100.74గా, డీజిల్ ధర 99.59గా నడుస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో వరుస రేట్లుగా 96.93, 87.69గా ఉన్నాయి. మే తొలి వారం నుంచి ప్రారంభమైన ధరలు పెరుగుదల ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతకుముందు 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దాదాపు 18 రోజుల పాటు ధరల పెరుగుదలను నిలిపింది. మే 4 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు పెట్రోల్ ధర 6, డీజిల్ ధర 7 ప్రియమైంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వరుసగా 2వ రోజు పతనం అయిపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్న సాంకేతిక నేపథ్యంలో డాలర్ బలపడింది. దీంతో బ్రెడల్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెట్ల ధర 52 సెంట్లు పడిపోయింది. 72.56 డాలర్లుగా నడుస్తుంది. ఇక యుఎస్ఏ డబ్ల్యూటీఐ క్రూడ్ ఫ్యూచర్ 48 సెంట్లు తగ్గి 70.50 డాలర్లకు కొనసాగుతుంది.